ఇప్పుడు ముఖ్య సమాచారం. రసాయన మయమైపోయిన సేద్యాన్ని సేంద్రియ బాట పట్టించేందుకు సర్కార్ చర్యలకు పూనుకుంది. దీనిలో భాగంగా తొలిదశలో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 మండలాల్లోని 50 క్లస్టర్లలో గ్రామస్థాయి నుంచి సబ్ డివిజన్ స్థాయి వరకు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణా తరగతుల్లో వ్యవసాయ అనుబంధల శాఖల ఉన్నతాధికారుల లక్ష్యాన్ని నిర్దేశించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే సమస్యలను లఘు చిత్రాల ద్వారా తెలిపారు. గ్రామస్థాయిలో రైతులు సహజ సిద్ధంగా దొరికే పదార్థాల నుంచి ఎరువులు, చీడ నివారణ మందులను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పెట్టుబడి ఎక్కువ అవడము, అదేవిధంగా వారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లభించక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రైతుని సుస్థిర వ్యవసాయము, సుస్థిర సాగు వైపు మళ్లించే దానికోసంగా ముఖ్యంగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా గ్రామస్థాయిలో వారు పనిచేయాలి అనే దాని గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ జిల్లాలో పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారిని క్రమంగా సాగు నుంచి తప్పించి ఇతర పంటలు వేసే విధంగా చూడాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు. ఒక్కసారిగా రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం కష్టమని, క్రమంగా రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. తూర్పు గోదావరి అంబాజీపేట మండలం మొసలపల్లిలో రక్షిత సాగుపై ఉద్యాన శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. సహాయ సంయుక్త కలెక్టర్ మార్కండేయులు, నాబార్డు ఏజీఎం ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జగన్నాథస్వామి, ఏఎంసీ చైర్మన్ అరిగర బలరామమూర్తి సదస్సుకి హాజరయ్యారు. గ్రీన్ హౌజ్లు, పాలీహౌజ్లు, షేడ్ నెట్ల ద్వారా పంటలు సాగు చేసే విధానాన్ని అధికారులు అన్నదాతలకు వివరించారు. రైతులకు అందజేస్తున్న రాయితీలు తెలిపారు. క్యాప్సికం, కూరగాయలు, అల్లం, పువ్వులు తదితర పంటలను సాగు చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులను తెలియజెప్పారు.